చెప్పండి ఏంటి టాపిక్ ఏదో ప్రశ్నిస్తారు మీరు వేస్తే నేను స్టార్ట్ చేస్తా. అతం మారితే తల్లిని మార్చినట్లా. బాగుంది. ఏం మార్చినట్టు? మతం మారిస్తే తల్లిని మార్చినట్ట, అంతేనా? అంతే. ఎందుకు ఏ మతం మారిస్తే? హిందూ మతం నుండి వేరే మతంలోకి వెళ్తే తల్లిని మార్చినట్లంట. అంతే కదా, ఇప్పుడు హిందూ మతం కదా తల్లి లాంటిది. సరే, మనం కొంచెం కొంచెంగా మెల్లిమెల్లిగా వెళ్దాము. చాలా సంగతిలో జాన్ కోయ గారు చెప్పారు. సరే, మతం తల్లి లాంటిదని, హిందూ మతం తల్లి లాంటిదని ఏ గ్రంథంలో ఉందో చూపించమనండి అల్లి. ఇప్పుడు గ్రంథాలు లేవు బ్రదర్ వాళ్ళ దగ్గర. గ్రంథాలు అడిగితే బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోయాడనో లేకపోతే ఆడు ఎత్తుకుపోయి వీడు ఎత్తుకుపోయి అని మాట్లాడతారు. కానీ మనమేదో గ్రంథాలు చూపిస్తే 5 రూపాయల గ్రంథాలు అవి వాళ్ళు ఉన్నట్లో చూపించమనండి. పోనీ మతం తల్లి లాంటిదని భగవద్గీతలో చూపిస్తారా, వేదాల్లో చూపిస్తారా, మనుస్మృతిలో చూపిస్తారా, లేకపోతే వారికి ఉన్నటువంటి ఇంకేవైతే చూపిస్తారు, వేదాల్లో చూపిస్తారా, పురాణాల్లో చూపిస్తారా, ఇతిహాసాల్లో చూపిస్తారా, ఎందులో చూపిస్తారు? మీరు అలాంటి అడగకూడదండి. మరి అలాంటి అడగడం ఇప్పుడు కాదండి. హిందూ అనే పదం గురించి అడగకూడదు మీరు. వాళ్ళు అడిగేది ఏది కూడా మనం నిందించే మాటలు ఏవుతున్నాయి అవన్నీ కూడా వాళ్ళ గ్రంథాలు చూపించమని అడిగితే మాత్రం దేశద్రోహులండి మీరు. హిందూ అనే పదం చూపించమని అడగకూడదు, తల్లి మాత్రం చూపించమని అడగకూడదు, చాలా విషయాలు మీరు అడగకూడదు. మరి అలాగైతే అలక్కదు, ఇప్పుడు అడగడానికి కదా ఇది పెట్టాము. ఏమి అడగకుండా ఏదో మాట్లాడుతున్నారంటే ఎలాగవుతుంది? అన్న చెప్పినట్టుగా ముందలు అదేదో తింటున్నారంటే అదేదో తాగుతున్నారంట మానేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది అంతనా. ముందు గ్రంథాలు ఎవరి దగ్గర అసలు గ్రంథాలు ఉండాలి కదా వాళ్ళ దగ్గర. అసలు ఏ గ్రంథాలు కొనమన్నా సంస్కృతం రావాలంటారు. పోనీ సంస్కృతం నేర్చుకుందామన్నా మీరు జీవితం చదివిన జీవితాంతం అయిపోతుంది, మీ జీవితం అయిపోతుంది అన్నట్టుగా మళ్ళీ భయపెడతారు. సంస్కృతంలో ఒక నాకు వచ్చే రాదు, నేను చదవచ్చా సంస్కృతం రాదనా? భగవద్గీత 3:35 శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిదానం శ్రేయః పరధర్మో భయావహః అని ఉందండి. అరే బాబు, నేను నేర్చుకున్నాను రా సంస్కృతం, నాకు వచ్చిన అంత మాట్లాడండి. ఏం బ్రదర్, ఈసారి ఎవరా ఆ డాక్టర్ గాని లేకపోతే ఆ లలిత కుమారి గాని ప్రసాద్ గాని ఎవరైనా మాట్లాడాడు అనుకోండి, నాకు కలపండి లైన్ చెప్తాను వెళ్ళి. అదే ఇక్కడ ఏమన్నారంటే అధ్యాయంలోని పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను పరధర్మం వద్దట. వీళ్ళు భయం ఏంటంటే ఆదిలో నుంచి ఏం చేస్తారంటే బ్రేక్లు. మీరు చెప్పారు కదా ఏంటిది, ఇప్పుడు ఈ ఏవైతే వర్ణాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇందులోనే ఉంచేసి బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును, గుణరహితంగా ఉన్నా అందులో తప్పున్నా సరే ఆచరించుట ఉత్తమము. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. మనలోని బోల్డ్ హోల్స్ ఉన్నా పక్కోడి దగ్గరికి వెళ్ళకూడదు అంటే నేను అనకూడదులేండి, బాగోదని అనట్లేదు. ఉత్తమము పరధర్మ పాలనము హానికరమునై ఉన్నది కావునా దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనమునందు నాశనము పొందుటే అయినను ఉత్తమమే. అర్థమైందా? ఉన్న దాంట్లో చచ్చిపోయినా పర్వాలేదు, నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభువుని నమ్మడానికి ఒకవేళ మనం ఏమైనా సువార్త చెప్పడానికి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. మనం ఎందుకు వెళ్ళకూడదు అంటే సత్యమైన మనకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా బాగానే చెప్పారు. ఎవరు చేసారా దేవుడిని అది చెప్పరు. మా ఆ మతం వెళ్ళాడుదంటే కొత్త మాట, నా చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళదండి మాట, మతము అమ్మలాడి. ఏ మాట అంటే మతం అమ్మలాడి ఏది ఏ పుస్తకంలో రాసి ఉంది? మతం అమ్మలాడిదని ఏ పుస్తకం రాసి ఉంది? ఇష్టమే. మొన్న ఎవడో అడిగాడండి నన్ను, అడుగుతుంటే మేము ప్రతి దాంట్లో కూడా ఎవరిని చూస్తా ఉంటే అమ్మలో చూస్తాడట. నేను అడిగాను పెంటలో కూడా చూస్తావా అమ్మ అని అడిగాను. అందుకే పెంటలో కూడా చూస్తారు. అందుకే ఇందాక అన్నారు కదా గుణనింద పేర్లు ఏంటంటే పెంటమ్మ. ఏం పేరట? పెంటకే అమ్మట. అబ్బా పెంటయ్యా పేర్లు ఏంటి? పెంట అంటే కంపు, కంపయ్యా కంపమ్మ పేర్లు పెట్టుకోవాలి వీళ్ళు ఆడతారు. కనీసం బుర్ర ఉండాలి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే శ్రీకృష్ణుడు స్వయాన స్వధర్మంలో మనం చచ్చిపోయినా ఎన్ని హోల్స్ ఉన్నా ఎన్ని మచ్చలు ఉన్నా అందులోనే ఉండాలి, బయటకు రావడానికి వీల్లేదు, మనం రాకూడదు ఇందులోనే పోవాలి అని. అంటే ఇది ఎవరు క్రియేట్ చేశారు? మీరు అన్నట్టుగా ఎవరు
ఆర్యులు క్రియేట్ చేసి గ్రంథాలు రాసి చక్కగా వారి యొక్క ఉనికిని ఇప్పటికీ కూడా నడిపించుకోవడానికి మీరు అన్నట్టుగా కొత్త దేవుడు, ఊరుకో దేవుడు, వీధికో దేవుడు, పేటకో దేవుడు, ఇంటికో దేవుడు, అది ఇష్టమే. ఇంకా ఆ దేవుళ్ళకి ఇంకా అడ్డు ఆపు ఉండదు. ఏమనంటే దేవతలు అంటే ఇప్పుడు ఒక పెద్ద శాంతాడంత లిస్ట్ చెప్తారు, దాంట్లో ఎవడనైనా కనీసం ఒరే మీ దేవతలు ఇంతమంది ఉన్నారు అన్నారు పేర్లు చెప్పండి అంటే అలా అడగకూడదు అంటాడు. దైవ రహస్యం మళ్ళీ మాట్లాడటానికి లేదు. ఎవరు రాశారంటే ఎవరు రాశారు దైవ రహస్యం. మరి అలా ఎలాగయ్యారు దేవతలు అంటే అయిపోయారు అంతే, ఇంకేం మాట్లాడకూడదు మనం. సరే ఇక్కడ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు చూశారండి ఇవన్నీ. ఇంకొక మాట కూడా మీకు నేను చెప్తాను ఆయన చెప్పే ముందు, ఇదిగోండి ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు మొన్న చెప్పాను భగవద్గీతలో, స్వధర్మాన్ పరిత్యాజ్యామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా స్వచహ అని ఉంది. స్వధర్మం సర్వద సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు వేయడము. మనల్ని ఏంటంటాడంటే ఇంకే ధర్మాలు ఉండకూడదు. ఇక్కడ ఏంటంటున్నాడు ఈ ధర్మంలో మచ్చలున్నా, ఈ ధర్మంలో ఏమైనా హోల్స్ ఉన్నా, ఏ ఉన్నా సరే ఇందుని పాటించాలి. ఒకవేళ అవతలోడు ఎవడైనా ఉంటే ఏం చేయమంటాడు, అన్ని ధర్మాలను విడిచిపెట్టేసి నన్నే ఆచరించండి, నన్నే శరణు వేయడము, ఆ సర్వ పాప ఫలముల నుండి నిన్ను విముక్తిని చేయుదును, భయమును అందకము. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు తనకు శరణము నొందిన వారిని సమస్త బాధ్యతను స్వీకరించి అతనిని సర్వ పాప ఫలముల నుండి ముక్తుని చేయును. ఇది ఎలా ఉందంటే ఆ భలే ఉంది, సూపర్గా ఉంది. ఎలా ఉందంటే ఒక దొంగ ఏం చెప్పాడంటే ఒరే దొంగ దొంగతనం మానేసి నువ్వు నా దగ్గరికి వస్తే నేను మంచోని చేస్తానరా అన్నట్టుగా ఉంది. అంతే కదా, అన్ని అన్ని పాపాలు చేసి అన్ని ఉన్నోడు ఏమని అంటాడంటే మీ పాపాలు నేను అడిగేస్తాను అంటారు. మరి ఈయన పాపాలు ఎవడికి అడుగుతాడు యేసుప్రభు చెప్తాడు కదా, పైన దేవుడున్నాడు, ఆయన దేవుడున్నాడు. అదే ఆ దేవుడు యేసుప్రభు అంటాడు. మొన్న ఎవరో అన్నారండి ఏంటి శ్రీకృష్ణుని వేడుకుంటున్నాడట ఎవరు యేసుప్రభు. అసలు యాక్చువల్గా శ్రీకృష్ణుడు వేడుకోవడం కాదు, ఈ పాపాలన్నీ కడగడానికి యేసుప్రభు వచ్చారు నేను అనుకుంటాను. మరి వీళ్ళు కూడా ఒకవేళ ఖచ్చితంగా ఈ పాపాల నుంచి విముక్తి చేయగలిగిన మహాశక్తి యేసుప్రభు అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు ఏమనుకుంటారు తెలియదు లైవ్ చూసాక. ఇకపోతే ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు పెద్ద మాట్లాడుతున్నారు మతం అనేది అమ్మలాంటిది అంటున్నారు, బాగానే ఉంది, మారకూడదు మతాన్ని అమ్మ. ఈ మాట ఇతని గురించి చెప్పగలరా ఒకసారి చెప్పండి నాన్న. అంబేద్కర్ ఏంటిదట ఓకే ప్రామాణికం ఏం చెప్పాడు చూడండి, దాస్య విముక్తి కోసం మత మార్పిడి ఆయన రాసిన పుస్తకం. అంటే అంబేద్కర్ గారి కంటే వీళ్ళకి తెలుసా హిందూ మతం కోసం? నేను మతం మారకపోతే నా పరిస్థితి ఏంటంటే చాలా హీనతహీనం. ఈ యొక్క మను ధర్మ శాస్త్రం మరి ప్రపంచం భారతదేశం మీద ప్రతి ఒక్క ఈ యొక్క దాని ఆధిపత్యాన్ని చెలాయించి అందరి మీద రుద్దేద్దాం అని అనుకున్నప్పుడు ఆ దాసిర శృంఖలాల నుంచి విముక్తి పొందాలంటే ఒకటే ఏం చేయాలంటే అర్జెంటుగా నేను హిందూ మతాన్ని వదిలేయాలి. వదిలేసి ఏం చేయాలంటే నేను మతాన్ని నేను మార్చుకోవాలి, మత మార్పిడి నాకు కావాలి. సరే మన అందరినీ పక్కన పెట్టండి, ఇప్పుడు అంబేద్కర్ గారి సంగతి మనం మాట్లాడదాం. హిందూ మతాన్ని ఎందుకు వదిలేశాడు ఆయన, వీళ్ళకి ఎవరికి తెలుసా? అవి అడగొద్దు బ్రదర్, సమాధానం చెప్పరు మళ్ళీ.